ఏపీ క్యాబినెట్కి సంబంధించి సంచలన నిర్ణయం అనే ఒక ఇంపార్టెంట్ టాపిక్ మనకి ఇప్పుడే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఎప్పటికప్పుడు పొందే అవకాశం అయితే ఉంటుంది. అలాగే వీడియోని ఇస్తే లైక్ చేయండి, చాలామంది వీడియో చూస్తున్న లైక్ చేయలేదు, ఒక లైక్ చేయండి, అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ ఎక్కువ మంది చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏపీ క్యాబినెట్కి సంబంధించి తాజా సమాచారమే చూస్తున్నాం. సో ఈరోజు మనకి క్యాబినెట్ మీటింగ్ స్టార్ట్ కావడమే జరిగింది. ముఖ్యంగా ఏపీ ప్రజలకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పబోతూ ఉన్నారు. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ పెండింగ్ నిర్ణయాల అమలుతో పాటుగా అన్ని వర్గాలకు మరింతగా దగ్గరయ్యే కీలక నిర్ణయాలపైన చర్చించే అవకాశం అయితే ఉంది, చర్చించి ఆమోదించే అవకాశం అయితే ఉంది అని చెప్పి కూడా మనం తాజా సమాచారమే చూస్తున్నాం. ముఖ్యంగా పలు కీలక నిర్ణయాలు, ముఖ్యంగా డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి కూడా మనకి ఈరోజు క్యాబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక్కడ చూస్తున్నాం ముఖ్యమంత్రి జగన్ తాజా ఢిల్లీ పర్యటనలో ప్రధానితో సుదీర్ఘ సమావేశం నిర్వహించడమే జరిగింది ఫ్రెండ్స్. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపైన చర్చకు వచ్చినట్లు తెలుస్తూ ఉంది. అందులో కీలకమైన సీఎం తన మంత్రివర్గ సహచరులకు వెల్లడించే ఛాన్స్ అయితే ఉంది అని చెప్పి కూడా తాజా సమాచారమే చూస్తున్నాం. సో ముఖ్యంగా రాజధానికి సంబంధించి, అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి కూడా మనకి ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పి తాజా సమాచారమే చూస్తున్నాం. సో ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా క్యాబినెట్ మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. సో ఎటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చినా తప్పకుండా తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.